ఈ వీడియోలో వరిలో వచ్చే తుంగ్రో వైరస్ తెగులు లేదా నారింజ ఆకు తెగులు గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మొక్కలలో ఈ నారింజ ఆకు తెగులు అనేది ఆర్టీబివి లేదా ఆర్టీఎస్వి అనే రెండు రకాల వైరస్ వల్ల వరిలో వస్తుంది శిలీంధ్రాల వల్ల తెగుళ్ళు ఒక మొక్క నుండి మరో మొక్కకి సోకుతాయి కానీ వైరస్ అనేది ఒక మొక్క నుండి మరో మొక్కకు సోకలేదు కానీ దీనిని ఒక మొక్క నుండి మరో మొక్కకు వైరస్ వ్యాపించడం అనేది వైరస్ వాహకాలపై ఆధారపడి ఉంటుంది వరిలో వైరస్కి వాహకాలు పచ్చని దీపపు పురుగులు ఇవి ఒక మొక్క నుండి మరో మొక్కకి వైరస్ని చేరవేస్తాయి ఇవి వైరస్ కలిగిన మొక్కలపై వాలి ఆ మొక్క నుండి మరో మొక్కకి ఈ పురుగులు వాలడం వల్ల ఈ వైరస్ తెగులు ఏర్పడతాయి వరి పొలంలో ఎక్కువగా నీటిని నిల్వ ఉంచడం వల్ల ఈ పురుగుల వృద్ధితి ఎక్కువగా ఉంటుంది ఈ తుంగ్రో వైరస్ సోకిన మొక్కలలో ఎదుగుదల ఆగిపోవడం లేదా పిలకల సంఖ్య తగ్గిపోవడం మొక్కలు చిన్నవిగా ఉండి పెరగకపోవడం జరుగుతుంది ఈ వైరస్ సోకిన మొక్కల ఆకులను గమనించినట్లయితే పైనుండి మొదలుపెట్టి కింది వరకు పసుపు రంగు లేదా నారింజ పసుపు రంగులో ఆకులు ఉంటాయి రంగు కోల్పోయిన ఆకులపైన చిన్న చిన్న ముదురు గోధుమ రంగు మచ్చలు తుప్పు రంగులో కనిపిస్తాయి అదే లేత మొక్కల్లో అయితే ఆకుల ఈనెలు పచ్చ రంగులోకి మారి ఉంటాయి మిగిలిన ఆకులు పసుపు రంగులోకి మారుతాయి తక్కువ సాగు సమయంలో అధిక దిగుబడి ఇచ్చే వరి రకాలను వేసిన పొలంలో ఈ వైరస్ ఎక్కువగా కనిపిస్తుంది ఈ వైరస్ సంక్రమించినట్లయితే దానిని మనం నివారించలేము కానీ ముందుగానే ఈ తెగులు సోకకుండా నివారణ చర్యలు తీసుకొని ఈ వైరస్ తెగులను రాకుండా చేసుకోవచ్చు మనం రెండు పంటల వరి విధానం మరియు ఒకే విధమైన జన్యువులు కలిగిన వరి రకాలను వాడిన పొలాలలో ఈ వైరస్ కనబడుతుంది వర్షాధార ప్రాంతాలు మరియు మెట్ట ప్రాంతాలతో పోలిస్తే నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాలలో వరి సాగు చేసే ప్రాంతాలలో ఈ వైరస్ అధికంగా సోకే ప్రమాదం ఉంది నివారణ చర్యలు చూసినట్లయితే ఈ వైరస్ సోకేటట్లు చేసే వాహకాలని ముందుగా నిరోధించాలి అనగా పచ్చని పురుగులను మనం నివారించాల్సి ఉంటుంది అలాగే ఈ వైరస్ తెగులు సోకని వేరే ఇతర పంటలతో పంట మార్పిడి చేసినట్లయితే ఈ వైరస్ తెగులు రాకుండా చేయవచ్చు ఈ వైరస్ తెగులు ఏర్పడిన వరి పొలంను మంచిగా దున్నడం ద్వారా గుడ్లను మరియు వాటి సంతానోత్పత్తి సెట్లను నాశనం చేయవచ్చు అలాగే పొలాన్ని ఒకసారి తడి ఒకసారి పొడిగా ఉంచడం వల్ల ఈ పురుగుల వృద్ధితిని పెరగకుండా నివారించవచ్చు ఈ వైరస్ సోకిన మొక్కలను రైతులు గుర్తించి పొలం నుంచి పీకివేసి దూరంగా తీసుకువెళ్ళి కాల్చివేయాలి ఇలా చేయడం వల్ల వైరస్ వేరే మొక్కలకు చేరకుండా ఉంటుంది రసాయనిక మందులను చూసినట్లయితే బిఫ్రోఫెజిన్ ఇరవై ఐదు శాతం ఎస్సీ అనే మందును ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ని పిచికర చేసుకోవాలి లేదా ఫైవైట్రోజిన్ యాభై శాతం డబ్ల్యూజి అనే మందును ఒక ఎకరానికి ఐదు వందల గ్రాములని నీటితో కలుపుకొని పిచ్చుకర చేసుకోవాలి వీటితో క్లోరిఫైర్ఫాస్ లాండా సహలోథ్రిన్ లేదా ఇతర ఫెరిథ్రాయిడ్ కాంబినేషన్ ఉత్పత్తులను వీటితో ఉపయోగించవద్దు పైన తెలిపిన మందులలో ఏదో ఒక మందును రైతులు ఎంచుకొని ముందుగానే సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఈ దీప పురుగులను నివారించవచ్చు ఈ వైరస్ పొలంలో ఎక్కువైతే మాత్రం దీనికి సరైన మందులు అయితే లేవు ముందు ముందు మన ఛానల్లో పంటల్లో వచ్చే అన్ని సమస్యలపైన మరియు పురుగు మందులు తెగుళ్ళ మందులపైన రివ్యూలు చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు రైతు టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి